49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారాం రావు. మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. ఈసారి సంక్రాంతి సంబరాలు రాష్ట్ర ఖజానాకి మంచి తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఎందుకంటే ఏటా మనకి సంక్రాంతి సంబరాలు గత 3 ఏళ్లుగా కూడా లేకపోవడంతో ఖజానా కూడా కొద్దిగా ఖాళీగానే ఉంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ పథకాలు కావచ్చు, అనేక తరహాల్లో ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలకు ఖజానా ఖాళీ అయిపోతుంది. ప్రస్తుతం అయితే ఏదైతే తెలంగాణ వాసులు వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చారు. దాంతో భారీగా మద్యం అమ్మకాలు అయిపోయాయి. 2 రోజుల్లోనే 20 కోట్ల రూపాయల మద్యం పీల్చేశారు మన సంక్రాంతి సంబరాలు. నిజంగా ఖజానా లోట్లో ఉన్న సమయంలో ఇది ఒక మంచి వార్తగానే చెప్పాలి. ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాల్లో మద్యం ప్రియుల హల్చల్స్ అంతా ఎంత కావు. ఎందుకంటే ఇప్పటికే 2-3 ఏళ్ళు వెయిట్ చేశారు పాపం. ఈసారి సంక్రాంతి సంబరాలను కూడా సరదాగా ఎంజాయ్ చేయాలని వారు ఆనందంతో గడిపారు, విందు వినోదాలతో గడిపారు. 3 రోజుల పాటు జరిగిన సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ వాసులు ఎక్కువగా వచ్చారు. అయితే వీరంతా కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఇంకా చేసే పనే ఉంది, మద్యమే కదండి. మద్యం మొత్తానికి ఆదాయం అయితే ఆంధ్రాకి భారీగానే వచ్చిందని చెప్పాలి. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.